హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జోషి మఠంలోని రోడ్లు, ఇళ్లతో పాటు దేవుడి ఆలయాలకు పగుళ్లు రావడం ప్రారంభమైంది. వీటిలో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ధార్మిక ప్రాముఖ్యత కలిగిన నరసింహ దేవాలయం కూడా ఉంది. నరసింహ దేవాలయం గోడలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ఆలయంలో విష్ణువు యొక్క 4వ అవతారమైన నరసింహుని విగ్రహం ప్రశాంతమైన భంగిమలో దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో నరసింహస్వామి విగ్రహాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారట. ఈ విగ్రహం చెయ్యి ఒకవైపు నిరంతరం సన్నబడుతూ ఉంటుంది. దీనికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. అయితే ఈ మిస్టరీ వెనుక కొన్ని ఆసక్తికరమైన కథనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రఖ్యాతిగాంచిన జోషి మఠం నరసింహ ఆలయాన్ని ఏడాది పొడవునా ప్రజలు సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల నాటిదని చెప్తారు. బద్రీనాథ్ జోషి మఠంలోని నరసింహస్వామిని దర్శించుకోకుండా బద్రీనాథ్ యాత్ర పూర్తి కాదని నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని నరసింహ బద్రి అని కూడా అంటారు. ఈ నరసింహుని ఆలయానికి సంబంధించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఆలయం 8వ శతాబ్దంలో నిర్మించబడిందని రజత రంగిణి దిగ్గ్రంథంలో చెప్పబడింది. పాండవులు ఈ ఆలయానికి పునాది వేసినట్లు కూడా ఒక నమ్మకం. అలాగే మరొక నమ్మకం ప్రకారం నరసింహస్వామిని ఆదిగురువైన శంకరాచార్య తన అధిష్టాన దేవతగా భావించినందున నరసింహుని విగ్రహాన్ని స్థాపించారట. ఆలయంలో ఆదిగురువు శంకరాచార్యుల పీఠం కూడా ఉంది. అయితే ఈ విగ్రహం స్వయం ప్రతిరూపమని కొందరు నమ్ముతారు. నరసింహ బద్రి ఆలయంలోని దేవతా విగ్రహం దాదాపు 10 అంగుళాలు మరియు శాలిగ్రామ రాతితో చేయబడింది. ఆలయంలో నరసింహస్వామి విగ్రహం పద్మాసనంపై కూర్చుంటుంది. ఈ ఆలయంలో నరసింహస్వామితో పాటు బద్రి నారాయణ, కుబేరుడు, ఉద్ధవ విగ్రహాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో నరసింహస్వామికి కుడివైపున రాముడు, సీత, హనుమంతుడు మరియు గరుడ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి. ఎడమవైపున కాళికామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయంలోనే నరసింహుని విగ్రహం కుడివైపు చెయ్యి సన్నగా ఉండి ఏటా క్రమంగా సన్నబడుతుంది. కేదార్నాథ్లోని సనత్ కుమార్ సంహితలో ఏదో ఒకరోజు ఈ నరసింహుని చెయ్యి విరిగి పడుతుందని చెప్తారు. ఈ సంఘటన జరిగిన రోజు నరనారాయణ్ అనే పర్వతాలు కలిసిపోతాయని, బద్రీనాథుడు కనిపించడని అంటారు. ఆలయానికి సమీపంలో ఒక రాయి ఉంది. దానిపై ఆదిగురు శంకరాచార్యులు ప్రవచనం కూడా వ్రాశారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రవచనాన్ని ఎవరూ చదవలేకపోయారు. ఒకప్పుడు దీనిని వాసుదేవ్ అనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు రాజు వేటకు అడవికి వెళ్ళాడు. అదే సమయంలో నరసింహ భగవానుడు రాజు యొక్క రాజభవనానికి వచ్చాడు. నరసింహ భగవానుడు రాణిని ఆహారం అడిగాడు. రాణి మర్యాదపూర్వకంగా దేవునికి ఆహారం ఇచ్చింది. భోజన అనంతరం రాజు మంచంపై విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో రాజు వేట నుండి తిరిగి తన గదికి చేరుకున్నాడు. రాజు తన మంచం మీద పడుకున్న వ్యక్తిని చూశాడు. రాజు కోపద్రుకుడై ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. కత్తి తగిలిన వెంటనే ఆ వ్యక్తి చేతిలో నుంచి రక్తం కారకుండా పాలు కారడం మొదలైంది. ఆ వ్యక్తి నరసింహస్వామిగా మారిపోయాడు. రాజు తన తప్పును గ్రహించి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు. నువ్వు చేసిన నేరానికి శిక్ష, కుటుంబ సమేతంగా జోషి మఠాన్ని విడిచిపెట్టి కచ్యూరుకు వెళ్ళి స్థిరపడటమేనని నరసింహుడు చెప్పాడు. అది సమయంలో మీ దాడి ప్రభావం వల్ల గుడిలో ఉన్న నా విగ్రహం ఒకవైపు సన్నబడిపోయిందని దేవుడు చెప్పాడట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.